అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోవడానికి జగన్ పార్టీ కారణం అంటున్నారు. నిజంగా జగన్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ బలహీన? నేను జగన్ పార్టీ వల్ల బలహీన పడింది అనేటటువంటి మాట అన్న రాజశేఖర రెడ్డి గారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉండగా ఆయన కుమారుడుగా మన ఎంపీగా జరిగాడు. అదే ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం. అంతకుమించి ఏమిటి ఆయన? అదర్ దెన్ రాజశేఖర రెడ్డి వాట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి? ఏమి అంటే వాట్ ఇస్ ద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు? తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, నేను అదే చెప్పాను. ఫేస్ వాల్యూ మీద ప్రజలు అంత అధికారం? తప్పకుండా రాజశేఖర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేపట్టినటువంటి పథకాల్ని అంత మహాసముద్రం లాంటి పార్టీ ప్రతి పార్టీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? మేము రాజకీయంలో ప్రజల అవసరాల కోసం, ప్రజల యొక్క సురక్షిత కోసం చాలా రకాలు. ఇవాళ మోడీ గారు 259 260 స్థానాలు వచ్చినాయి. ఎందుకు మోడీ గారు ప్రాంతీయ పార్టీలు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం వచ్చింది? కాంగ్రెస్ హఠావో బీజేపీ పచ్చావో అని మీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేసిన వ్యక్తులే నినాదాలు చేస్తున్నారు. నిజంగా ఆ బోర్డుకి నాయకుడు మోడీ వల్ల అలా నాయకుడిదే దిక్కు లేదు. ఈయన ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఈయనకే తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి వ్యక్తి, బీజేపీ పార్టీ కౌన్సిలర్ గెలవన్నటువంటి వ్యక్తి. క్లిప్పింగ్ చూడండి మీరు కావాలండి. వైసీపీతో బ్యానర్లు కట్టుకొని రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చుకొని రాత్రి ఆడగలిగినటువంటి వ్యక్తి నువ్వు. కాంగ్రెస్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంటది. నీ గత చరిత్ర తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. పాతికేళ్ల నుంచి 25 ఇయర్స్ నుంచి గుంటూరు తూర్పు ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి అనడానికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నిజంగా అంత దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండడం దాని మీద ఎలాంటి కామెంట్ చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నా పోరాటం చేయరు, నా పనులు సాధించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాయి. నేను దాని వెనక పూర్తిగా కొంతమంది రాజకీయ నాయకులు నాకు ఇప్పుడు నేనే లా ప్రాక్టీస్ చేయాలనేది కాదు కదా. నేను ఖాళీగా ఉన్నాను, లా డిగ్రీ చదవాలనేటటువంటి ఆకాంక్షతో చదువుతున్నాను. నేను లా డిగ్రీ ఆడ చదివితే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క పూర్తి బండారం ఎక్కడ బయటపడతానని భయపడి 10 లక్షల రూపాయలు లంచాలు చేతులు మారినటువంటి పరిస్థితి. మీరు చూపిస్తారా? నేను స్టే తీసుకొచ్చినట్టు కానీ, నేను ఎక్కడైనా కానీ కేసులు తీసుకొచ్చిన ఒక చరిత్ర చూపిస్తే నేను రాజకీయంగా ఈ రోజు వెళ్తాను. ఎవడైనా ఉపనంది చేసిన వాడు ఎవడైనా నా ముందుకు వచ్చి ఛాలెంజ్ ఇస్తే దమ్మేవాడని ఉంటారా? మా ఛాలెంజ్ చేస్తా. నాలాంటి వాడు రాజకీయంగా ఎదిగితే ఇటువంటి దొంగలు రాజకీయ వ్యభిచారస్తులకు భయం పట్టుకుంటుంది. వాడు నిజాన్ని నిజం నిష్పక్షం కాదని మాట్లాడతారు. ఇటువంటి వ్యాపారాలు చేసుకొని అధికార పార్టీలు తొత్తులు కావడం వాళ్ళకి భయం పట్టుకుంటుంది. అంత దౌర్భాగ్య పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే, నేను చేతగాని నాయకులు ఉంటే 2019 గుంటూరు ఈస్ట్ నుంచి మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? అది పార్టీ డిసిషన్. పార్టీ ఈ రోజు నన్ను ఒక సర్పంచ్ పోటీ చేయమని చేస్తాను, ఒక కౌన్సిలర్ పోటీ చేయమని చేస్తాను. కానీ నంబూరు సుబ్బాన్ని ఉదాహరణ తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తి మొహమ్మద్ జానీని పరిగణలోకి తీసుకోవచ్చు. ఆయన 2 సార్లు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒకే కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. కానీ ఒకళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళ దానికి ఒకళ్ళకి సంబంధం లేకుండా పార్టీలో అంతర్గతంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కుటుంబంలోకి పనిచేశాను. నమోదు సుబాని గారి వ్యక్తిని ఎక్కడో ఉంటే పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది 2004. కేవలం మొహమ్మద్ జానీ అనగదొక్కడానికి నంబూరు సుబ్బాని వాడారు. అవన్నీ కుహాన శక్తులు మాట. ఆ రోజు పరిస్థితి ఆ విధంగా ఉంది.